ఫ్రెండ్స్ వెల్కమ్ టు కంప్యూటర్ తెలుగు ఛానల్ అందరికి నమస్కారం నా పేరు మోహన్ వీడియోలో నేను ఎక్సలెంట్ విండోస్ టెన్ టిప్స్ నేను చూపించబోతున్నాను గతంలో ఇంకా కూడా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ బెస్ట్ సెట్టింగ్స్ ఇంకా కూడా నేను చెప్పాను ఆ వీడియోస్ డిస్క్రిప్షన్ ఉన్నాయి చూడండి ప్రతి ఒక్క విండోస్ టెన్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్ కి ఉపయోగపడుతుంది కాబట్టి లాస్ట్ వరకు చూసి మీ యొక్క డౌట్స్ అండ్ సజెషన్స్ ని కామెంట్స్లో తెలియజేయండి నెంబర్ వన్ మల్టిపుల్ విండోస్ ఓపెన్ చేస్తాం విండోస్ టెన్ ఆపరేటింగ్ సిస్టమ్లో మల్టిపుల్ విండోస్ ఓపెన్ చేస్తాము అంటే ఒకటి కంటే ఎక్కువ విండోస్ ఓపెన్ చేస్తాము అవన్నిటిని కూడా సైడ్ బై సైడ్ అరేంజ్ చేయడానికి ఓకే వాటిని ప్రాపర్గా అరేంజ్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ఎట్ ఎ టైమ్ సైడ్ బై సైడ్ విండో సెట్ చేయాలనుకుంటే ఈ టూ విండోస్ మనం సైడ్ బై సైడ్ పెట్టుకోవాలనుకుంటే జస్ట్ ఇప్పుడు మనం రైట్ సైడ్కి ఇలా ట్రాక్ చేయండి దాని తర్వాత ఇది లెఫ్ట్ సైడ్కి ట్రాక్ చేయొచ్చు అలాగే మీరు ఒక షార్ట్ ఇంకా కూడా ఉపయోగించవచ్చు ఇప్పుడు ఈ విండో లెఫ్ట్ సైడ్ ఉంచాలనుకుంటే విండో లోగోకి పట్టుకొని లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేయండి అలాగే మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్ మీరు ఇక్కడ రావడం గమనించవచ్చు ఇప్పుడు వేటిని అయితే మీరు యాక్సెస్ చేయాలనుకుంటున్నాడో రైట్కి సో దాన్ని మీరు ఇలా క్లిక్ చేస్తే అప్పుడు మీకు సైడ్ బై సైడ్ విండో సెట్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా లెఫ్ట్ సైడ్లో విండో ఉండే విండోని రైట్ సైడ్కి రైట్ సైడ్లో ఉండే విండోని విండో లోగోకి పట్టుకొని మనం అప్ అండ్ డౌన్ యాకి ఇస్తో రైట్కి అండ్ లెఫ్ట్కి మూ ఇలా మూవ్ చేయొచ్చు అనమాట చూసారా రైట్ అండ్ లెఫ్ట్ ఇట్లా మీరు అప్ అండ్ డౌన్ ఆరోసి ఇంకా కూడా యూస్ చేయొచ్చు ఓకే నెంబర్ టూ చూడండి మనం డేటా ఎంటర్ చేసేటప్పుడు ఓన్లీ టెక్స్ట్ మాత్రమే కాకుండా దాంతోపాటు కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ని ఎంటర్ చేస్తా కదా సో అందులో మనకి కొన్ని ఎమోజీస్ ఇంకా కూడా మనం టైప్ చేసిన అవసరం పడుతుంది ఎమోజీస్ అంటే మన మొబైల్లో టైప్ చేసేటప్పుడు కొన్ని సింబల్స్ అనేది మొబైల్ కీబోర్డ్లో అందుబాటులో ఉంటుంది మరి డేటా ఎంటర్ చేసేటప్పుడు కంప్యూటర్లో ఓకే ఏదైనా బ్రౌజర్లో డేటా ఎంటర్ చేసేటప్పుడు మనకి ఎమోజీస్ కావాలి అనుకుంటే కనుక సో ఏం చేయాలో చూడండి డేటా ఎంటర్ చేసేటప్పుడు ఎమోజీస్ రావాలి అంటే మీరు ఈబోర్డ్లో విండో లోగోకి పట్టుకొని డాట్ ప్రెస్ చేస్తే మీకు లో ఎమోజీస్ వస్తాయి ఇందులో మీకు ఆ ఎమోజెస్ని మీరు ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి రావడం మీరు గమనించవచ్చు అలాగే కలర్లో మనకి డిఫరెంట్ అప్లికేషన్స్లో మనకి కలర్స్ అనేవి వస్తాయి ప్రజెంట్ నోట్ ప్యాడ్లో నేను టైప్ చేస్తున్నాను అలాగే కొన్ని కామోజీస్ ఇంకా కూడా వస్తాయి చూడండి ఇలా వస్తాయి తర్వాత కొన్ని సింబల్స్ ఇంకా కూడా అందుబాటులో ఉంటున్నాయి ఇందులో ఓకే కాపీ పేస్ట్ చేస్తూ ఉంటాం సహజంగా కాపీ చేయడానికి కంట్రోల్ కంట్రోల్సీ అండ్ పేస్ట్ చేయడానికి కంట్రోల్ బీ షార్ట్ కట్ ఇది మీకు తెలిసిందే కాకపోతే మల్టిపుల్ కాపీస్ యూస్ చేయాలి అనుకుంటే కనుక ఎలా చేయాలి ఫర్ సపోజ్ మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారు లేకపోతే ఇంటర్నెట్లో డేటా సెర్చ్ చేశారు అందులో మీకు కావాల్సిన కంటెంట్ అక్కడక్కడ ఉందనుకోండి అక్కడ కాపీ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసి కాపీ పేస్ట్ ఇట్లా సపరేట్గా మనం కాపీ పేస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా అక్కడ మనకు కావాల్సిన కంటెంట్ని ఎక్కడెక్కడ కావాలో అదంతా కాపీలో పెట్టుకొని దాని తర్వాత మనకు కావాల్సిన చోటకి వెళ్ళి మనం కావాల్సిన విధంగా పేస్ట్ చేసుకోవచ్చు ఓకే సో అదేంటో మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తే అర్థమైపోతుంది మల్టిపుల్ కాపీస్ అని అని చెప్తున్నాను అంటే ఏంటి ఇప్పుడు చూడండి ఇప్పుడు మనము డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో మనకి డేటా కాపీ చేయాల్సి ఉంటుంది ఓకే ఈ వెబ్సైట్లో నేను కొంత డేటాని అక్కడెక్కడ డేటాని నేను ప్రిపేర్ చేస్తున్న డాక్యుమెంట్లోకి తీసుకురావాలి ఓకే సో నేనేం చేయాలి మామూలుగా అయితే ఇలా కా మ్యాటర్ సెలెక్ట్ చేసి కాపీ చేసి మళ్ళీ ఇందులోకి వచ్చి పేస్ట్ చేయాలి మళ్ళీ వచ్చి కాపీ చేసి పేస్ట్ చేయాలి అలా కాకుండా కావాల్సిన డేటాని మనం కాపీలో పెట్టుకోవచ్చు ఫర్ సపోజ్ నాకు ఈ లైన్ నాకు అవసరం సో నేను ఇలా సెలెక్ట్ చేస్తున్నాను కంట్రోల్ సి కాపీ చేశాను మరొక మరొక చోటుకు వెళ్తున్నాను ఈ లైన్ నాకు అవసరం సో కంట్రోల్ సి కాపీ దాని తర్వాత ఈ పారాగ్రాఫ్ నాకు అవసరం ఉంది కాబట్టి నేను ఇలా సెలెక్ట్ చేశాను కంట్రోల్ సి కాపీ నేను త్రీ టైమ్స్ కాపీ చేశాను కదా ఇప్పుడు మనం వర్క్ చేస్తున్న డాక్యుమెంట్లోకి వెళ్ళి విండోస్ లోగో లోగో బటన్ పట్టుకుని వి ప్రెస్ చేస్తే మీరు ఇక్కడ చూడండి క్లిప్బోర్డ్ అని చెప్పేసి వస్తుంది ప్రజెంట్ అయితే నేను కంప్యూటర్లో టర్న్ ఆన్ చేయకపోయి ఉంటే మీరు విధంగా టర్న్ ఆన్ చేయాలి ఇప్పుడు మనం టర్న్ ఆన్ చేసాం కాబట్టి నెక్స్ట్ టైం నుంచి మనం మల్టిపుల్ కాపీస్ అనేది చేసుకోవచ్చు అనమాట ఓకే మరొకసారి నేను చేసి చూపిస్తున్నాను ఈ పారాగ్రాఫ్ కాపీలు ఉంది కదా ఈ హెడ్డింగ్తో సహా నేను కాపీలో పెడుతున్నాను థర్డ్ టైం నేను కాపీ చేస్తున్నాను కాపీ కంట్రోల్సీ అంటే త్రీ టైమ్స్ నేను కాపీ చేశా కదా ఇప్పుడు మనం వర్కింగ్ చేస్తున్న డాక్యుమెంట్లోకి వెళ్ళి విండోస్ లోగో కీ పట్టుకొని వి ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి త్రీ త్రీ టైమ్స్ వచ్చాయి కదా ఇందులో మనం ఒక్కొక్కటిని తీసుకుని రావచ్చు ఎంటర్ ప్రెస్ చేసి మళ్ళీ విండో లోగో కీ పట్టుకొని వి ప్రెస్ చేసి మరొక పారాగ్రాఫ్ని విండో లోగో ప్లస్ వి కీ ప్రెస్ చేస్తే మరొక ప్యారాగ్రాఫ్ ఇంకా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మల్టిపుల్ టైమ్స్ కాపీ చేసి ఒకేసారి మనం పేస్ట్ చేసుకోవచ్చు అనమాట కావాల్సిన చోట నెంబర్ ఫోర్ సో మనం ఒకేసారి అప్లికేషన్స్ ఎక్కువని ఓపెన్ చేస్తూ ఉంటాం వాటన్నిటిని కూడా మేనేజ్ చేయడానికి ఇప్పుడు మీరు ఈ ఈ ట్రిక్ అనేది మీరు చూడబోతున్నారు చూడండి ఫ్రెండ్స్ మనం ఒకేసారి చాలా అప్లికేషన్స్ విండో ప్రోగ్రామ్స్ ఓపెన్ చేసి ఉంటాం కదా అలాంటప్పుడు మనము డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ని మనం ఇక్కడ ఒకే చోట వర్క్ చేయడంలో మనకి కాస్త కన్ఫ్యూజన్ అండ్ ఇబ్బంది కలిగే అవకాశం ఉంది డెస్క్టాప్ మాదిరిగానే మరొక డెస్క్టాప్ని కూడా మనం విండోస్ టెన్ ఆపరేటింగ్ సిస్టంలో క్రియేట్ చేసుకోవచ్చు అది ఎలా అంటే విండోస్ బటన్ పట్టుకుని ట్యాబ్ నొక్కండి మీకు ఈ విధంగా చూడండి ఇందులో న్యూ డెస్క్టాప్ అని చెప్పేసి కిందన మనకి కొన్ని అప్లికేషన్స్ అయితే ఏవైతే ప్రజెంట్ రన్నింగ్లో ఓపెన్లో ఉంచామో అవన్నీ ఇక్కడ కనబడుతున్నాయి కదా దీంతో పాటు హిస్టరీ కూడా చూడవచ్చు మనకు నిన్నటి రోజులు ఏమేమి ఓపెన్ చేశామో మొన్నటి రోజులు ఏమేమి ఓపెన్ చేసామో ఎవ్రీథింగ్ మనం ఇక్కడ చూడవచ్చు అనమాట అదే కాకుండా మనం కొత్త డెస్క్ టాప్ అంటున్నాను అంటే ఇక్కడ న్యూ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి న్యూ డెస్క్టాప్ టాప్ అని ఓపెన్ అయింది కదా ఇందులో డెస్క్ టాప్ టూ అనేది ఓపెన్ చూడండి ఈ డెస్క్ టాప్ టీలో టూలో కొత్తగా మనం ఏదైనా అప్లికేషన్స్ని వర్క్ చేసుకోవచ్చు ఓకేనా అండ్ విండోస్ ట్యాప్ పట్టుకోండి మళ్ళీ అండ్ తర్వాత చూసుకుంటే డెస్క్ టాప్ వన్లోకి వెళ్తే ఇప్పటివరకు మనం ఏవైతే ఇక్కడ ఓపెన్ చేసి ఉన్నామో అవన్నీ కూడా ఇక్కడ మీకు కం కనిపిస్తున్నాయి అలాగే విండోస్ ట్యాప్ ప్రెస్ చేస్తే మీకు డెస్క్ టాప్ టూలోకి వెళ్ళి డెస్క్ టాప్ టూలోకి వెళ్తారు ఇందులో మరొక విండో మరొక డెస్క్ లో వర్క్ చేసుకోవచ్చు అనమాట అంటే ఇది ఎలాంటి సందర్భంలో ఉపయోగపడుతుంది మీరు టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ చేస్తున్నారు దానికి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఓపెన్ చేసి ఉంచారు రెండు కేటగిరీస్ వేరు ఒక దగ్గర మిక్స్ కాకుండా ఉండాలి సపరేట్గా సపరేట్గా డెస్క్టాప్ క్రియేట్ చేసి వర్క్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ డెస్క్ టాప్ ఆప్షన్ అండ్ ఒక డెస్క్ టాప్ నుంచి మరొక డెస్క్టాప్లోకి మారాలన్నా కూడా మీరు కంట్రోల్ పట్టుకుని విండో బటన్ పట్టుకుని లెఫ్ట్ అండ్ రైట్ యారో ఉపయోగించవచ్చు ఓకే మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు మనం డెస్క్టాప్ వన్లోకి వచ్చాం కదా ఇప్పుడు డెస్క్టాప్ టాప్ టూలోకి వెళ్ళాలనుకుంటే కంట్రోల్ విండో బటన్ పట్టుకొని రైట్ యారో ప్రెస్ చేస్తే డెస్క్టాప్ టూలోకి మీరు వెళ్ళొచ్చు ఈ విధంగా మనము టెన్ డెస్క్ టాప్స్ని స్క్రీన్స్ని ఓపెన్ చేసుకోవచ్చు అనమాట చూడండి మిగతా డెస్క్ టాప్లు ఇప్పుడు ఓపెన్ ఏవైతే ఓపెన్ చేసామో అవన్నీ క్లోజ్ చేసి మనం ప్రజెంట్ ఇది ఒక్కటే ఉంచాలనుకుంటే మీరు కీబోర్డ్లో కంట్రోల్ బటన్ పట్టుకొని విండో బటన్ పట్టుకొని ఎఫ్ ఫోర్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది ప్రెస్ చేస్తే మీకు మిగతావన్నీ క్లోజ్ అయిపోయి ఉంటాయి మీరు విండో ట్యాబ్ ప్రెస్ చేయండి మరి ఇక్కడ డెస్క్టాప్స్ అనేవి లేవు ఓకే నచ్చింది కదా నెంబర్ ఫైవ్ సో మనం చూడండి కంప్యూటర్లో మనము ఏ ప్రోగ్రామ్ ఓపెన్ చేయాలన్నా మౌస్తో క్లిక్ చేసి ఓపెన్ చేస్తాం లేదా అంటే కీబోర్డ్ ద్వారా ఓపెన్ చేస్తాం కదా మనం వాయిస్ కమెంట్తో కూడా ఎలా ఓపెన్ చేయాలో నేను మీకు చూపించబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను కోటోన్ ఓపెన్ చేస్తున్నాను టాక్ టు కార్టోన్ అని కదా దీనిపని క్లిక్ చేస్తాం సో ఇది సర్చ్ చేసే ముందు ఇంటర్నెట్ కనెక్ట్ చేయాలి చూడండి నేను ఇంటర్నెట్ కనెక్ట్ చేసి ఉన్నాను ఓపెన్ ది స్పీంగ్ చూసారా ఓపెన్ అయింది అలాగే మనం ఇంకేదైనా ప్రోగ్రామ్ కావాలంటే ఓపెన్ చేయొచ్చు అలాగే మనం ఇంటర్నెట్లో కూడా సెర్చ్ చేయొచ్చు ప్రజెంట్ టైం చూసారా ఈ విధంగా మనం ఉపయోగించు మన మనకు కావాల్సిన ప్రోగ్రామ్ని కానీ ఇంటర్నెట్ నుంచి సెర్చ్ చేసుకోవచ్చు ఈ వాయిస్ కమాండ్స్తో నెంబర్ సిక్స్ మనం డిఫరెంట్ ప్లేసెస్లో వర్క్ చేస్తున్నప్పుడు ఒక ఏరియాని మనకు కావాల్సిన విధంగా పిక్చరైజ్ చేయాలనుకుంటే మనం స్క్రీన్ షాట్ తీయాల్సి ఉంటుంది మొబైల్లో స్క్రీన్ షాట్ ఎలాగో మీ అందరూ తెలుసు బట్ కంప్యూటర్లో మనకు కావాల్సిన ప్లేస్లో మనకు కావాల్సిన విధంగా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఆప్షన్ అయితే మనకి ఉంది అదేంటో బట్ మీరు చూడండి చూడండి ఫ్రెండ్స్ మనం ఎక్కడైనా స్క్రీన్ షాట్ తీయాలి అనుకుంటే కనుక అందులో మనం స్నిప్పి టూల్ ఉపయోగించవచ్చు అది ఎలా అంటే ఈ స్నాప్ దాన్ని మనం షాట్ అంటారు ఈ స్నాప్షాట్ తీయడానికి స్నిప్పీ టూల్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది విండోస్ టెన్ ఆపరేటింగ్ సిస్టంలో దానికోసం విండోస్ బటన్ పట్టుకుని షిఫ్ట్ బటన్ పట్టుకుని ఎస్ ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా స్నిమ్ స్నాప్ షాట్ విండో ఓపెన్ అవుతుంది మీరు ఏ షేప్లో మీరు స్క్రీన్ స్నిప్ స్నాప్షాట్ తీయాలనుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ మనం డిఫరెంట్ టూల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు బజ్జీ ఫాల్ట్స్ కూడా రెక్టాంగులర్ స్నిప్ అని చెప్పేసి ఉంటుంది అండ్ ఈ విధంగా రెక్టాంగులర్ షేప్లో మీకు కావాల్సిన ఏరియాని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఆప్షన్ ఉంది సో మీరు ఇలా డ్రాక్ చేసిన తర్వాత రాకపోతే మీరు ఏం చేస్తారంటే స్టార్ట్ బటన్ క్లిక్ చేసి స్నిప్పి స్నిప్ అండ్ స్కెచ్ బటన్ పని క్లిక్ చేయండి ఓకే ఇక్కడ చూడండి మీకు షార్ట్ కట్కి కూడా అదే చెప్పాను విండోస్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని ఎస్ ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో మీరు కావాల్సిన ప్లేస్ని ఇలా రెక్టాంగులర్ షేప్లో సెలెక్ట్ చేస్తే అది స్క్రీన్ షాట్ తీయబడుతుంది అనమాట ఇక్కడ అవ్వలేదు కదా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ న్యూ బటన్ పని క్లిక్ చేస్తే మీకు కావాల్సింది ఇట్లా ఇలా సెలెక్ట్ చేయండి వెంటనే మీరు డ్రాగ్ చేసిన తర్వాత మీకు అది స్క్రీన్ షాట్ రూపంలో మీరు గమ రావడం గమనించవచ్చు అలాగే మరొకటి న్యూ బటన్ పని క్లిక్ చేసి ఇలా ఫుల్ స్క్రీన్ కావాలనుకుంటే ఫుల్ స్క్రీన్స్ని పని పని క్లిక్ చేశాను చూడండి ఫుల్ స్క్రీన్ ఇలాగా స్క్రీన్ షాట్ రూపంలో వచ్చింది ఓకే స్క్రీన్ షాట్ తీసుకోవడంలో ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పాలి ఇక్కడ మీరు సేవ్ ఇంకా కూడా చేసుకోవచ్చు చూడండి షేవ్ బటన్ ప్రెస్ చేయొచ్చు అలాగే డూప్లికేట్ చే తయారు చేయొచ్చు షేర్ ఇంకా కూడా చేసుకోవచ్చు సెవెంత్ వన్ సో మనం కంప్యూటర్లో నైట్ లైట్ ఆన్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మనకి బ్లూ రేస్ ప్రాబ్లమ్ ఉంది లేకపోతే మనకి బ్లూ రేస్ అనేది నైట్ అయిన తర్వాత చీకటి పడిన తర్వాత కనపడకూడదు అంటే మనం లైట్ నైట్ లైట్ అనేది ఆన్ చేసుకోవచ్చు అది ఎలాగో ఇది ఇప్పుడు మనం చూడండి నైట్ లైట్ ఆన్ చేయడానికి మీరు స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి నైట్ లైట్ అని టైప్ చేయండి సింపుల్గా సో మీరు ఇక్కడ నైట్ లైట్ సెట్టింగ్స్ పని క్లిక్ చేస్తే టర్న్ ఆన్ ఉంది చూసారా మీకు టర్న్ ఆన్ చేసిన తర్వాత మీకు మొత్తం స్క్రీన్ తాలూ బ్రైట్నెస్ అనేది మారిపోతుంది ఓకే సో మీకు ఎల్లో కలర్ రావడం అంటే నైట్ లైట్ మోడ్ ఆన్ అవ్వడం గమనించవచ్చు దాని తాలూకా స్ట్రెంత్ని ఇలా ఇంక్రీస్ డిక్రీజ్ చేసుకునే ఆప్షన్ ఇక్కడ మనకి స్లైడర్ రూపంలో ఇచ్చారు అలాగే స్కెడ్యూల్ ఇంకా కూడా చేసుకోవచ్చు నైట్ లైట్ అనేది ఇక్కడ స్కెడ్యూల్ ఆన్ చేసిన తర్వాత ప్రతిరోజు నైట్ లైట్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సెట్ చేసుకోవడానికి సెట్ టైం అవర్స్లో క్లిక్ చేసి మీకు ఎన్ని గంటలకి స్టార్ట్ అవ్వాలి అనుకుంటే కనుక సాయంత్రం సిక్స్ పిఎంకి స్టార్ట్ అవ్వాలి అలాగే ఓకే చేసి టర్న్ ఆఫ్ ఎప్పుడు అవ్వాలి మళ్ళీ మార్నింగ్ ఫైవ్ ఏఎంకి క్లోజ్ అవ్వాలి అన్నట్టు నేను టైం సెలెక్ట్ చేసుకున్నాను ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటికలీ ప్రతిరోజు ఈ టైం పీరియడ్లో నైట్ లైట్ సెట్టింగ్స్ అనేది నైట్ లైట్ అనేది ఆన్ అయిపోతుంది ఒకవేళ మీరు వద్దు అనుకుంటే ఏం చేస్తారు ఇక్కడ టర్న్ ఆన్ అండ్ ఆఫ్ అనేది ఇక్కడ యూస్ చేస్తారు ఎయిత్ వన్ చూడండి ఫ్రెండ్స్ మనము టాస్క్ డిఫరెంట్ అప్లికేషన్స్ని అంటే రెగ్యులర్గా ఉపయోగించే అప్లికేషన్స్ని మనం టాస్క్ బార్లో సెట్ చేసి ఉంటాం కదా లేకపోతే కొన్ని డిఫాల్ట్ యాప్స్ ఇంకా కూడా సెట్ అయి ఉంటాయి ఆ టాస్క్ బార్లో ఏవైతే అప్లికేషన్ సెట్ చేసి ఉన్నారో వాటిని మనము ఒక షార్ట్ కట్తో డైరెక్ట్గా ఎప్పుడైనా మనం ఓపెన్ చేసుకోవచ్చు వితౌట్ మౌస్ క్లిక్ అదేంటో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు టాస్క్ బార్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ సెట్ అయి ఉన్నాయి కదా పిన్ అయి ఉన్నాయి అందులో ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ సెకండ్ వచ్చేసి గూగుల్ క్రోమ్ థర్డ్ వచ్చేసి ఎక్స్ప్లోరర్ ఇప్పుడు నేను ఫస్ట్ ఓపెన్ చేయాలంటే విండో లోగోకి కీ పట్టుకొని కీబోర్డ్లో వన్ ప్రెస్ చేయాలి అప్పుడు ఏమవుతుందంటే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఏముంది గూగుల్ క్రోమ్ కదా ఉంది అంటే విండో లోగో కీ ప్లస్ టూ ప్రెస్ చేస్తే మీకు గూగుల్ క్రోమ్ ఓపెన్ అవుతుంది ఇలా ఏది ఓపెన్ కావాలంటే ఆ సిగ్నల్ ప్రకారము ఆ నెంబర్ మీరు ప్రెస్ చేస్తే విండో కీతో ఆ ప్రోగ్రామ్ అనేది మీరు ఓపెన్ చేసుకోవచ్చు వితౌట్ మౌస్ నైన్త్ వన్ విండోస్ టెన్లో ఈ ఫీచర్ అనేది మనకి చూస్తూ చూడవచ్చు చూడండి ఇప్పుడు మనం ఏదైనా ఒక స్టెప్స్ మనం చేస్తున్నప్పుడు ఫర్ సపోజ్ మీరు ట్యూటోరియల్ చేస్తున్నారు లేకపోతే ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేస్తున్నారు లేకపోతే మీ ఫ్రెండ్కి ఆ ప్రాసెస్ని మీరు షేర్ చేయాలనుకుంటున్నారు ఓకే ఎక్కడ ఓపెన్ చేయాలి ఎక్కడ క్లిక్ చేయాలి దేని సెట్టింగ్స్ మార్చాలి ఈ స్టెప్స్ అన్నీ కూడా మీరు సపరేట్ సపరేట్గా స్క్రీన్ షాట్ తీసి పంపించాలనుకుంటున్నారు కదా సో ఆ స్క్రీన్ షాట్ అనేది సపరేట్గా కాకుండా నేను ఇప్పుడు చూ చూపించబోయే ఈ స్టెప్ ద్వారా మనం ఒకేసారి ఆ స్టెప్స్ అన్నిటినీ కూడా స్క్రీన్ షాట్లో కన్వర్ట్ చేయొచ్చు అదేంటో మీరు చూడండి స్టార్ట్ బటన్ క్లిక్ చేసి స్టెప్ రికార్డర్ అని టైప్ చేస్తే చాలు స్టెప్ అని టైప్ చేయగానే మీకు ఆటోమేటిక్గా పైన స్టెప్ రికార్డర్ వచ్చింది దీని క్లిక్ చేయండి ఓకే స్టార్ట్ రికార్డ్ ఎప్పుడు ప్రెస్ చేస్తారు ఏ స్టెప్స్ అయితే మీరు చూపించాలనుకుంటారో వన్ బై వన్ స్క్రీన్ షాట్ రూపంలో రావాలనుకుంటారో ఆ స్టెప్స్ మీరు చేసే ముందు స్టార్ట్ రికార్డ్ ప్రెస్ చేయాలి ఇక్కడ ఉన్న డేటాని నేను డిఫరెంట్ స్టైల్లో మార్చాలనుకుంటున్నాను ఆ మార్చే ప్రాసెస్ అంతా కూడా నేను స్క్రీన్షాట్ రూపంలో చూపించాలనుకుంటున్నాను సో ఇది ఓపెన్ అయ్యి రెడీగా ఉండేటప్పుడు మీరు ఇక్కడ మళ్ళీ యాప్ ఓపెన్ చేయండి స్టార్ట్ రికార్డ్ బటన్ పని క్లిక్ చేయండి ఓకే ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ డేటాని ఇలా సెలెక్ట్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ లెటర్ సైజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్లో పెట్టుకున్నాను దాని తర్వాత బోల్డ్ అప్లై చేశాను నెక్స్ట్ ఫాంట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్లో మార్చా ఇది ఈ స్టెప్స్ రికార్డ్ అయ్యా అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ పాజ్ రికార్డు రికార్డ్ ఉంది తర్వాత స్టాప్ రికార్డ్ ఉంది ఓకేనా సో నెక్స్ట్ స్టెప్ రికార్డ్ అవ్వకూడదు అనుకుంటే పాజ్ చేయాలి అండ్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటే మీరు స్టాప్ రికార్డ్ బటన్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు ఆటోమేటికలీ మీరు కింద స్క్రాల్ చేయండి మీరు ఏదైతే స్టెప్స్ చేశారో అవన్నీ కూడా ఇక్కడ డిఫరెంట్ స్క్రీన్ షాట్స్ రూపంలో స్టెప్ వన్లో మనం ఏం చేసాము స్టెప్ టూలో ఏం చేసాము అలాగే స్టెప్ త్రీలో ఏం చేసామో ప్రతిదీ కూడా క్లియర్గా మనకి ఇక్కడ వన్ బై వన్ రికార్డ్ అయ్యి స్క్రీన్ షాట్ రూపంలో వచ్చిందనమాట ఈ విధంగా ట్యూటోరియల్స్ చేసే వాళ్ళకి వెబ్సైట్ డిజైన్ చేసే వాళ్ళకి ఈ స్టెప్ రికార్డర్ అనేది రికార్డ్ చేసుకున్న ఆప్షన్ అయితే చాలా బాగుంది అని చెప్పాలి విండోస్ టెన్ ఆపరేటింగ్ సిస్టంలో అంటే మీరు దీన్ని సేవ్ బటన్ పని క్లిక్ చేసి మీరు ఎక్కడైనా కావాల్సిన ప్లేస్లో సేవ్ చేసుకోవచ్చు అది జిప్ ఫైల్స్ రూపంలో సేవ్ అవుతుంది టెన్త్ వన్ చూడండి మనకి కంప్యూటర్ వర్క్ చేస్తున్నప్పుడు ట్యూటోరియల్స్ చేసే వాళ్ళకి లేకపోతే ప్రాజెక్ట్స్ షో చేసే వాళ్ళకి లేకపోతే డెమోస్ ఇచ్చే వాళ్ళకి ఓకే సో అందులో పర్టి ఏదైనా డేటా మనం షో చేయాలనుకునేటప్పుడు మొత్తం డేటాలో కాకుండా పర్టికులర్ అందులో కొన్ని వర్డ్స్ని కొన్ని కంటెంట్ని మాత్రమే జూమ్ చేసి మనకి బయట ప్రపంచానికి చూపించాలి లేదా మనమే చూడాలి అనుకుంటే సో మ్యాగ్నిఫైర్ అనే ఆప్షన్ అయితే మనకి ఇందులో బాగా ఉపయోగపడుతుంది ఎక్కడైనా వెబ్సైట్ విజిట్ చేసేటప్పుడు కానివ్వండి డాక్యుమెంట్స్ తయారు చేసేటప్పుడు కానివ్వండి చిన్న చిన్న అక్షరాలు ఉండేటప్పుడు వాటిని పెద్దగా చూడాలి అండ్ జూమ్లో చూడాలి అనుకుంటే కనుక సో ఇక్కడ మీకు విండోస్ మ్యాగ్నిఫైర్ అని ఒకటి ఉంటుంది సో దానికోసం మీరు ఏం చేస్తారంటే విండోస్ బటన్ పట్టుకొని ప్లస్ సింబల్ క్లిక్ చేయండి కీబోర్డ్లో వెంటనే మనకి మాగ్నిఫయర్ యాక్టివేట్ అవుతుంది మీరు మౌస్ పాయింట్ ఎక్కడికి తీసుకు వెళ్తే ఆ ఏరియాతో కూడా మీకు పెద్ద జూమ్లో కనిపించడం ఇక్కడ మీరు గమనించవచ్చు చూడండి ఇలా దగ్గరలో చూడవచ్చు అనమాట ఓకే సో మీరు మళ్ళీ విండోస్ బటన్ పట్టుకుని మైనస్ ప్రెస్ చేస్తే జూమ్ అవుట్ అవుతుంది ఇందులో డిఫరెంట్ యాంగిల్స్ ఇంకా కూడా చూసుకోవచ్చు అందులో మీరు సెట్టింగ్స్ పని క్లిక్ చేసి గో సెట్టింగ్స్ పని క్లిక్ చేస్తే చూడండి చూస్ ఏ వ్యూ ఇందులో డిఫరెంట్ వ్యూస్ మార్చుకోవచ్చు డాక్డ్ వ్యూ లెన్స్ వ్యూ అని చెప్పేసి సో నేను లెన్స్ వ్యూ సెలెక్ట్ చేశాను ఇక్కడ చూడండి మౌస్ పాయింట్ ఒక రెక్టాంగులర్ షేప్లో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ చూపిస్తుంది అనమాట నేను ప్రజెంట్ హండ్రెడ్ పర్సెంటేజ్లో ఉంది ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి చూడండి ఇట్లా మీరు రెక్టాంగులర్ షేప్లో చూపించు చూడవచ్చు ఎక్కడికైనా సరే అండ్ ఇంకో వ్యూ మార్చాలి అనుకుంటే ముందు ఇక్కడికి వచ్చి మైనస్ బటన్ పని క్లిక్ చేయండి నార్మల్ చేయండి సెట్టింగ్స్లోకి వెళ్ళండి తర్వాత గో సెట్టింగ్స్లోకి వెళ్ళండి నెక్స్ట్ స్క్రోల్ డౌన్ చేసి ఇందులో చూడండి చేంజ్ మ్యాగ్నిఫర్ వ్యూలో అక్కడ డాక్ట్ వ్యూ అంటే పైన మనకి సపరేట్ విండో ఓపెన్ అయ్యి కింద మీరు ఎక్కడైతే మౌస్ పాయింట్ పెడతారో పైనది కనబడుతుంది అనమాట ఓకే సో ఈ విధంగా మాగ్నిఫైర్ యూజ్ చేసుకోవచ్చు మీరు ఎస్కే ప్రెస్ చేస్తే లేదా ఇక్కడ క్లోజ్ బటన్ పైన క్లిక్ చేస్తే మ్యాగ్నిఫైర్ అనేది క్లోజ్ అవుతుంది నెక్స్ట్ లెవెన్త్ వన్ చూడండి ఫ్రెండ్స్ మనము డేటా ఎంట్రీ చేసేటప్పుడు కొన్ని సజెస్టెడ్ వర్డ్స్ అనేది మనకి పర్టికులర్గా మొబైల్లో టైపింగ్లో మనం చూడవచ్చు కానీ అదేవిధంగా మనకి కంప్యూటర్లో అయితే ప్రజెంట్ రావట్లేదు ఓకే సో నోట్ ప్యాడ్లో కానీ వర్డ్ ప్యాడ్లో కానీ ఇంకెక్కడైనా సరే మనం డేటా ఎంటర్ చేసేటప్పుడు కంప్యూటర్ అనేది ఆటోమేటిక్గా కొన్ని వర్డ్స్ని మీరు టైప్ చేసే లెటర్స్ ఆధారంగా సజెస్ట్ చేస్తాయి ఓకే ఆ విధంగా మనము మన కంప్యూటర్లో ఇంకా కూడా సజెస్ట్ చేయబడాలి అనుకుంటే కనుక సో ఏం చేయాలో ఈ స్టెప్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఆటో సజెషన్స్ కోసం మన స్టార్ట్ బటన్ క్లిక్ చేసి సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి అందులో డివైసెస్ పైన క్లిక్ చేయండి సో లెఫ్ట్ సైడ్ చూస్తే టైపింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ చూడండి స్క్రాల్ డౌన్ చేస్తే హార్డ్వేర్ కీబోర్డ్ ఉంది చూసారా ఇందులో సో టెక్స్ట్ సజెషన్స్ యాజ్ ఐ టైప్ ఇక్కడ దీన్ని ఆఫ్లో ఉంది దీన్ని క్లిక్ చేస్తే ఆన్ అవుతుంది ఇప్పుడు మీరు డేటా ఎంట్రీకి రండి ఎక్కడైనా సరే నోట్ ప్యాడ్లో వర్డ్ ప్యాడ్లో ఎక్సెల్ ఎక్కడైనా టైప్ చేసినప్పుడు చూడండి నేను కంప్యూటర్ అని టైప్ చేస్తున్నాను టైప్ చేసేటప్పుడు పైన సజెస్టెడ్ వర్డ్స్ వస్తున్నాయి అందులో మనకు కావాల్సిన సజెస్టెడ్ వర్డ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే ఎగ్జాంపుల్ అనేది పూర్తి నేను టైప్ చేయలేదు కాకపోతే సజెస్టెడ్ వర్డ్లో చూపిస్తుంది ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి ఓకే వీటిని మనం కీబోర్డ్ ద్వారా సెలెక్ట్ చేసుకుని అంటే అప్ అండ్ డౌన్ అప్ యారో ప్రెస్ చేసి రైట్ యారో ప్రెస్ చేసుకుంటూ మనకు కావాల్సింది మనం సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ప్రెస్ చేస్తే ఆ విధంగా సజెస్టెడ్ వర్డ్స్ని మనం చూడవచ్చు ఓకే నెక్స్ట్ ట్వెల్త్ వన్ చూడండి ఫ్రెండ్స్ మనము కంప్యూటర్ ఆపరేటింగ్ చేసేటప్పుడు మొత్తం ఆపరేషన్ అంతా కూడా మౌస్ పాయించర్తో చేస్తాం ఓకే ఓకే దాన్ని మనం కర్సర్ అని కూడా అంటాం ఆ కర్సర్ సెట్టింగ్స్ అనేది ఎలా మార్చాలో కూడా ఈ వీడియో మీరు ప్రతి చూస్తే అర్థమైపోతుంది చాలామంది అడుగుతుంటారు కర్సర్ కలర్ ఎలా మార్చాలి కర్సర్ని బిగ్గర్గా ఎలా చూపించాలి కర్సర్ సైజ్ అండ్ మూమెంట్ సెట్టింగ్స్ ఎవ్రీథింగ్ ఈ స్టెప్లో మీరు చూడబోతున్నారు చూడండి ఫ్రెండ్స్ కర్సర్ స్పీడ్ మనం మార్చడానికి స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి సెట్టింగ్స్లోకి వెళ్ళండి డివైసెస్లోకి వెళ్ళండి మౌస్ పని క్లిక్ చేయండి ఇక్కడ మీరు చూడవచ్చు కర్సర్ స్పీడ్ ఓకే సో ఇప్పుడు నేను దీన్ని ఇట్లా ఫాస్ట్ చేసా మౌ మౌస్ని నేను కొద్దిగా మూ మూవ్ చేస్తున్నాను కానీ చాలా ఫాస్ట్గా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూవ్ అవుతుంది అంటే ఎవరికైతే బాగా మౌస్ పాయింట్ అలవాటు ఉండి పని పనిచేస్తారో వాళ్ళకి మౌస్ పాయింటర్స్ మూమెంట్ అనేది ఫాస్ట్గా కావాల్సిన ప్లేస్లోకి వెళ్ళాలి వెళ్ళాలనుకుంటే కర్సర్ స్పీడ్ని మనం ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే అలా కాకుండా మనము చూడండి కొంతమంది సిటిజన్స్ ఉంటారు పెద్దవాళ్ళకి వాళ్ళకి మౌస్ పాయింట్ అనేది కొత్త అలాంటప్పుడు వాళ్ళకి కర్సర్ స్పీడ్ అనేది తక్కువలో ఉండాలి సో నేను చాలా తక్కువ చేశాను చూడండి వన్లో పెట్ట ఇప్పుడు నేను మౌస్ పాయింటర్ చాలా మూవ్ చేస్తున్నాను బట్ మౌస్ స్క్రీన్ పైన చూస్తే స్లోగా మూవ్ అవుతుంది అనమాట అంటే దాని యొక్క స్పీడ్ అనేది మనం తగ్గించాం బై డీఫాల్ట్గా ఎక్కడ ఉంటుందంటే చూడండి ఫార్టీ అండ్ అంటే మిడిల్లో ఉంచండి ఒకవేళ మీకు ఎంత స్పీడ్ అనుకుంటే మీరు అంత మీకు తగ్గట్టుగా మీరు సెట్ చేసుకోండి స్పీడ్ అనేది ఇక్కడ మల్టిపుల్ లైన్స్ ఎట్ ఎ టైమ్ అని చూసారా ఇప్పుడు మనం ఏదైనా డేటా స్క్రోల్ చేసేటప్పుడు లేదా వెబ్ పేజ్ స్క్రోల్ చేసేటప్పుడు లైన్ లైన్ బై కాకుండా స్క్రోల్ అవ్వకుండా ఒకేసారి పేజ్ వైజ్గా స్క్రోల్ అవ్వాలి అంటే సో ఇక్కడ క్లిక్ చేసి వన్ స్క్రీన్ అట్ ఎ టైం మనం క్లిక్ చేశారు అనుకో ఇప్పుడు చూడండి ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారు మీరు ఇలా స్క్రోల్ డౌన్ ఒకసారి చేస్తే ఒక పేజ్ అనేది పైకి వెళ్తుంది నెక్స్ట్ స్క్రీన్ రావడానికి స్క్రోల్ డన్ ఒకసారి తిప్పితే చాలు నెక్స్ట్ పేజ్లోకి వెళ్తాం మామూలుగా అయితే కొంచెం లైన్ లైన్ వైజ్గా మూవ్ అవుతాయి ఇప్పుడు చూడండి నేను లైన్లో పెట్టేస్తా మల్టిపుల్ మల్టిపుల్ లైన్స్ ఎట్ ఎ టైం అని చెప్పేసి ఇప్పుడు చూడండి నేను స్క్రోల్ చేస్తూ ఉంటే లైన్ వైజ్ లైన్ అదే పేజ్ కొంచెం కొంచెం మూవ్ అనమాట ఇట్లా మనం మార్చుకోవచ్చు ఇక్కడ స్లైడర్ ద్వారా కూడా మనం సెట్ చేసుకోవచ్చు హౌ మెనీ లైన్స్ టు స్క్రోల్ ఈచ్ టైమ్ ఓకే ప్రతిసారి ఎన్ని లైన్స్ స్క్రోల్ అవ్వనేది కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట మౌస్లో స్క్రోలర్ వీల్ వీల్ ఏదైతే ఉందో దాన్ని మనం తిప్పేటప్పుడు ఎన్ని లైన్స్ ఒకేసారి మూవ్ అవ్వాలి పేజ్లో అనేది ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు ఓకే ఏ పాయింట్ అయితే నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ థర్టీన్త్ అండ్ కంప్యూటర్లో బిజీ టాస్క్ చేసే వాళ్ళందరికీ కూడా ఓకే డిఫరెంట్ టైంకి వాళ్ళ టాస్క్ కంప్లీట్ చేసుకోగలిగాలి అంటే మనం ఈవెంట్ రిమైండర్ సెట్ చేసుకోవచ్చు ఓకే అది ఎలాగో ఇక్కడ మనం స్క్రీన్ పైన చూస్తే అర్థమవుతుంది కొత్త ఈవెంట్ క్రియేట్ చేయడానికి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టై డేట్ టాస్క్ బాల్ ఉండే డేట్ అండ్ టైం మీద క్లిక్ చేయండి సో ఇక్కడ చూడండి టుడే ఈవెంట్ అని చూసారా ఇక్కడ డైరెక్ట్గా మనం టైప్ చేసా చేసి ఇక్కడ ఏదైతే ఈవెంట్ ఉందో కాకపోతే అది ఈ రోజుకి సేవ్ అవుతుంది ఫర్ సపోజ్ ఈ ఈ మంత్ థర్టీన్త్ డే డేట్లో మనం ఫిక్స్ చేయాలనుకుంటే థర్టీన్త్ పని క్లిక్ చేసి డైరెక్ట్గా ఈవెంట్లో టైప్ చేసుకోవాలి ఓకేనా సో టైమింగ్స్ కూడా మెన్షన్ చేయొచ్చు అండ్ లొకేషన్ ఇంకా మెన్షన్ చేసి సేవ్ బటన్ క్లిక్ చేస్తే ఆ డేట్లో మనకి ఇన్విటేషన్ అంటే ఈ రిమైండర్ అనేది మనకి క్యాలెండర్ నుంచి మనకి కంప్యూటర్ స్క్రీన్లో వస్తుందన్నమాట ఓకే ఫిఫ్టీన్త్ వన్ చూడండి మనం డేటా ఎంట్రీ చేసేటప్పుడు కర్సర్ అనేది మనకి ఇండికేట్ అవుతూ ఉంటుంది ఒక గీత వెలుగుతూ ఆడుతూ వెలుగుతూ ఆడుతూ ఉంటుంది కదా సో ఆ గీత ఇప్పటివరకు మనం బ్లాక్ కలర్లో ఉండడం చూసాము కానీ దాన్ని డిఫరెంట్గా మార్చాలి అనుకుంటే కనుక మనం ఇప్పుడు చూపించే ఈ సెట్టింగ్స్ చేయాల్సి ఉంటుంది ఎందుకు అంటే ఇప్పుడు చూడండి చాలా మంది డాక్యుమెంట్ రైటర్స్ కానివ్వండి లేకపోతే డాక్యుమెంట్ చదివే కావాలి పెద్ద మొత్తంలో డేటా ఎంటర్ చేసే వాళ్ళందరికీ చదివే వాళ్ళకి ఈ కర్సర్ పొజిషన్ అనేది అంటే ఆ ఇండికేటర్ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి అట్రాక్టివ్గా ఉండడం కోసం ఇప్పుడు నేను చెప్పించబోయే సెట్టింగ్ అనేది మీరు మార్చాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ కర్సర్ అని చూసారా ఈ కర్సర్ అనేది మనకి క్లియర్గా కనబడాలి దీంతో థిక్నెస్ ఇంకా కూడా మనం మార్చుకోవచ్చు దానికోసం స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి సెట్టింగ్స్లోకి వెళ్ళండి ఇక్కడ ఈజీ ఆఫ్ యాక్సెస్ పని క్లిక్ చేయండి చూసారా ఇక్కడ టెక్స్ట్ కర్సర్ ఉందా దీని పని క్లిక్ చేయండి ఓకే కర్సర్ ఇండికేటర్ అనేది ఆఫ్లో ఉంది దీని పని క్లిక్ చేస్తే ఆన్ అవుతుంది ఇప్పుడు మీరు డేటా ఎంట్రీలో ఉండే కర్సర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మారిపోయింది సార్ స్పేస్ బార్ ప్రెస్ చేసుకుంటూ పోతే లేదా స్పేస్ అక్కడ కర్సర్ అనేది పైన కిందన డిఫరెంట్ ఇండికేటర్స్తో మనకి షో అవుతుంది అండ్ దీనివల్ల ఏమవుతుందంటే ఈజీగా కర్సర్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేసుకోవచ్చు అలాగే దాని సైజ్ ఇంకా కూడా మనం ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూడండి పెరిగింది అలాగే కలర్స్ ఇంకా కూడా మార్చుకోవచ్చు ఓకే చూడండి కలర్స్కి ఇంకా కూడా మారింది ఏది సూటబుల్ అనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ అలాగే మీకు కస్టమ్ కలర్ మీకు నచ్చిన కలర్ కూడా ప్లస్ సైన్ క్లిక్ చేసి ఓకే మీరు డన్ ప్రెస్ చేస్తే చూడండి కర్సర్ కలర్ మారుతుంది ఇలా అండ్ కర్సర్స్ తాలకు సైజ్ ఇంకా కూడా డిక్రీస్ చేయొచ్చు చూడండి నేను జస్ట్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేశాను థిక్నెస్ని కాస్త డార్క్లో ఉండాలని చెప్పేసి నెంబర్ టూలో పెట్టా ఇప్పుడు మనం టైపింగ్ చేసే ప్లేస్లోకి రండి ఇప్పుడు కర్సర్ కొంచెం డార్క్గా డిస్ప్లే అవుతుంది అనమాట సో ఇప్పుడు ఇండికేటర్ వద్దనుకుంటే ఆఫ్ చేసేయండి నార్మల్గా కర్సర్ అనేది షో అవుతుంది సిక్స్టీన్త్ వన్ సీనియర్ సిటిజన్స్ యూజ్ చేసేటప్పుడు వా ఆ స్క్రీన్ పైన ఉండే లెటర్స్ అనేవి చిన్నవిగా ఉండేటప్పుడు సరిగ్గా కనబడకపోవచ్చు ఓకే కొంత కొన్ని ల్యాప్టాప్స్లో మనం ఫోర్టీన్ ఇంచ్ చూడొచ్చు మరికొన్ని ల్యాప్టాప్స్లో ట్వెల్వ్ ట్వెల్వ్ ఇంచ్ మనకు కూడా చూడవచ్చు సో అలాంటి టైంలో డేటా మనకు కనబడాలి చిన్న స్క్రీన్లో అనుకుంటే కనుక మనం స్క్రీన్లో ఉండే డేటా సైజు అంటే లెటర్ సైజు మనం పెంచుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు మీరు చూస్తున్నారు మనకి స్క్రీన్స్లో ఉండే లెటర్ సైజ్ ఎవ్రీథింగ్ మనకి కొంచెం పెద్దగా కనపడించ కనబడడం కోసం స్టార్ట్ బటన్ క్లిక్ చేసి అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి అందులో డిస్ప్లే సెక్షన్లోకి వెళ్తే మీరు ఇక్కడ చూడొచ్చు మేక్ టెక్స్ట్ బిగ్గర్ అని ఉంది ఇప్పుడు నేను జస్ట్ ఈ స్లైడర్ని రైట్ సైడ్ తీసుకువెళ్ళాను అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ లెటర్ సైజ్ ఎంత కనబడుతుందో అనేది ఇక్కడ కనబడుతు మనకి శాంపిల్ చూడొచ్చు ఒకవేళ ఓకే అనుకుంటే అప్లై చేయండి ఓకే మిగతా మొత్తం మీరు ఏ ఏ ప్రోగ్రామ్ ఓపెన్ చేసినా లేకపోతే ఎందులో అయినా సరే మీకు మొత్తం ఇంటర్ఫేస్ అంతా కూడా పెద్ద లెటర్స్తో కనబడతాయి ఓకే సో ఇది పెద్దవాళ్ళకి బాగా ఉపయోగపడతాయి అండ్ మీకు ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజ్ సెలెక్ట్ చేసి అప్లై చేసేయండి సెవెంటీన్త్ సో చూడండి పవర్ అండ్ స్లీప్ సెట్టింగ్స్ చాలామందికి తెలియకపోవచ్చు అంటే కొంతమంది అనుకుంటారు కంప్యూటర్ని వదిలిన పది నిమిషాలకి స్క్రీన్ ఆగిపోతుంది సేపటికి సిస్టమే ఆఫ్ అయిపోతుంది ఎలా ఒక కొంతమందికి తెలుసు కొంతమంది తెలియకపోవచ్చు మళ్ళీ పవర్ బటన్ ప్రెస్ చేస్తేనే ఆన్ అవుతుంది అలా జరగకుండా ఉండాలి అంటే లేదా టైం అడ్జస్ట్మెంట్స్ చేయాలంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు పవర్ అండ్ స్లీప్ సెట్టింగ్స్ మార్చడం కోసం స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి సెట్టింగ్స్లోకి వెళ్ళండి ఇందులో సిస్టమ్ పైన క్లిక్ చేయండి పవర్ అండ్ స్లీప్ బటన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ టెన్ మినిట్స్ అని ఉంది స్లీప్లో థర్టీ మినిట్స్ ఉంది అంటే అర్థం ఏంటి తెలుసా మీరు స్క్రీ మీరు ఏం వర్క్ చేయకుండా కంప్యూటర్ని అలా వదిలేసిన తర్వాత మొదట పది నిమిషాల్లో స్క్రీన్ అనేది ఆఫ్ అయిపోతుంది దాని తర్వాత అక్కడికి ముప్పై నిమిషాల్లో మొత్తం కంప్యూటర్ అనేది స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఓకే సో ఏం కనబడదు ఏం చేయదు మళ్ళీ పవర్ బటన్ ప్రెస్ చేస్తేనే సిస్టమ్ అనేది యథావిధిగా ఆన్ అవుతుంది అనమాట అయితే కొంతమందికి ఇవన్నీ తెలియక ప్రతి ప్రతిసారి ఏం చేస్తూ ఉంటారంటే ఎంటర్ ప్రెస్ చేస్తూ ఉంటారు లేకపోతే ముప్పై నిమిషాల తర్వాత మళ్ళీ సీపీ ప్రెస్ చేయాలి ఇలా కంప్యూటర్ అనేది స్క్రీన్ ఆఫ్ అవ్వకుండా అండ్ అలాగే పవర్ మోడ్ స్లీప్ మోడ్లోకి వెళ్లకుండా ఆపాలి అనుకుంటే ఇక్కడ ఇక్కడ క్లిక్ చేయండి ఇందులో నెవర్ సెలెక్ట్ చేసుకోండి స్లీప్ మోడ్లో కూడా పని చేయకుండా ఉండు ఉండాలి అంటే నెవర్ పెట్టేశారు అనుకో మరి ఎప్పుడు కూడా స్క్రీన్ ఆఫ్ అవ్వదు అలాగే స్లీప్ మోడ్లోకి వెళ్ళదు ఎయిటీన్త్ సో మల్టిపుల్ టైమ్స్ మనం కాపీస్ చేసేటప్పుడు అది క్లిప్ బోర్డ్ హిస్టరీలో ఉంటుంది ఓకే వాటిని మనం తిరిగి చూడాలంటే ఎలాగో ఇప్పుడు మీరు చూస్తున్నారు సో ఇంతకుముందు మనం క్లిప్ బోర్డ్ హిస్టరీ ఎనేబుల్ చేసాం కదా అది మామూలుగా మనం సెట్టింగ్స్ బటన్ పైన క్లిక్ చేసి సిస్టంలోకి వెళ్ళి చూడండి ఇక్కడ క్లిప్ బోర్డ్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది ఓకే ఇక్కడ క్లిప్ బోర్డ్ హిస్టరీ ఇక్కడ ఆన్లో ఉంది ఒకవేళ మీరు ఎప్పుడైనా కన్ విండో బటన్ పట్టుకుని వీ ప్రెస్ చేస్తే ఆన్ అనుకో ఇక్కడికి వచ్చి ఇలా ఆన్ చేసుకోవాలి ప్రజెంట్ ఎప్పుడైనా నేను ఆఫ్ చేశాను మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి ఆన్ చేస్తున్నాను ఓకే ఈ విధంగా మనము క్లిప్ హిస్టరీ ఏదైతే ఉందో అది ఆన్ చేసుకోవచ్చు దాని తర్వాత ఇప్పుడు ఇంత ఇంతకుముందు నేను చూపించాను కదా కంట్రోల్ సీస్ అని చెప్పేసి నాలుగు సార్లు కాపీ చేశాను అండ్ కావాల్సిన చోటకి వెళ్ళి మనం పేస్ట్ చేసాం ఇప్పుడు ఆ విధంగా కాపీ చేసినంతా కూడా మనం క్లియర్ చేయాలనుకుంటే ఇక్కడ క్లియర్ బటన్ పైన క్లిక్ చేసి ఒకసారి వాటన్నిటిని కూడా క్లిప్ బోర్డ్లో ఉన్నది క్లియర్ చేసుకోవచ్చు అనమాట నైన్టీన్త్ సో ఫ్రెండ్స్ ఇది మా సింపుల్ ట్రిక్ చాలా కొత్తగా ఉంది అప్పుడు ఫర్ సపోజ్ మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మల్టిపుల్ విండోస్ ఓపెన్ చేశారు ఓకే సో డెస్క్టాప్ స్క్రీన్ పైన చా ఒక నాలుగు ఐదు విండోస్ ఓపెన్ అయి ఉన్నాయి అండ్ ఏదైతే యాక్టివ్లో ఉందో ఆ విండోతో మిగతా వన్ అన్నిటిని కూడా మి మినిమైజ్ చేసేయచ్చు అలాగే జస్ట్ ఇలా షేక్ చేయటం వల్ల వాళ్ళు వాటిని తిరిగి ఓపెన్ చేసేటట్టు చూడవచ్చు చేయొచ్చు అది ఎలాగో చూడండి ఒక షేక్తో మన ప్రోగ్రామ్స్ అన్నిటినీ కూడా మినిమైజ్ చేయొచ్చు ఫర్ సపోజ్ చూడండి స్క్రీన్ పైన డిఫరెంట్ విండోస్ ఓపెన్ అయి ఉన్నాయి ఇక్కడ ఒకటి విండో ఓపెన్ అయింది ఇక్కడ ఒక విండో ఇక్కడ ఒక విండో ఇక్కడ ఒక విండో ఓపెన్ అయింది ప్రజెంట్ ఏదైతే ఉంచాలనుకుంటున్నారో దా ఆ విండో టైటిల్ బార్ మీద మౌస్ పాయింట్ ఉంచి మౌస్ బటన్ మౌస్ లెఫ్ట్ బటన్తో జస్ట్ ఇలా షేక్ చేసినట్లయితే మిగతా కూడా మినిమైజ్ అయ్యి అవే ఉండిపోతాయి నాకు ఇప్పుడు ఎంఎస్ వర్డ్ ప్రోగ్రామ్ రన్నింగ్లో ఉండాలి మిగతావన్నీ కూడా మినిమైజ్ అయిపోవాలి కాబట్టి ఎంఎస్ వర్డ్ ప్రోగ్రామ్ టైటిల్ బార్ మీద మౌస్ పాయింట్ నుంచి ఇలా క్లిక్ చేసి పైకి తీసుకొచ్చాను అంటే అప్పుడు మీకు అర్థమైంది టైటిల్ బార్ పట్టామని ఇప్పుడు జస్ట్ నేను లెఫ్ట్కి రైట్కి ఇలా మూవ్ చేస్తున్నాను ఇలా డ్రాక్ చేస్తే చూడండి మీకు మిగతా బ్యాక్ సైడ్ విండోస్ అన్నీ కూడా మినిమైజ్ అయ్యాయి ఇది ఒకటి మాత్రమే ఆన్లో ఉన్నాయి అవన్నీ మళ్ళీ ఓపెన్ అవ్వాలంటే ఇక్కడ టైటిల్ బార్ పెట్టండి మౌస్ పాయింట్ లెఫ్ట్ బటన్తో హోల్డ్ చేసి జస్ట్ ఇలా షేక్ చేయండి మిగతావన్నీ కూడా ఇలా ఏవైతే మినిమైజ్ అయ్యో అప్పటికి అవన్నీ మళ్ళీ ఓపెన్ అవుతాయి ఓకే ఇది కూడా ఇంట్రెస్టింగ్ కదా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము రెండు దేశాల మధ్య మనము సమయాన్ని వ్యత్యాసం మనం చూడొచ్చు ఓకే దాన్ని టైం డిఫరెన్స్ అంటాం ఇప్పుడు ఒక దేశం నుంచి మరొక దేశానికి మధ్య కాలమానం ఎలా ఉంది ఇప్పుడు మనం ఇండియాతో కంపేర్ చేస్తే అదర్ కంట్రీస్ అనేది కంపేర్ చేస్తే ఇండియా టైం కంటే ముందు ఉందా లేకపోతే వెనకతలో ఉందా అనేది మీరు మీ కంప్యూటర్లోనే తెలుసుకోవచ్చు అది ఎలాగూ ఇప్పుడు మీరు చూస్తున్నారు స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి అందులో క్లాక్ అని టైప్ చేయండి ఇందులో అలారమ్స్ అండ్ క్లాక్ బటన్ పని క్లిక్ చేసి మీరు పైన క్లాక్ బటన్ పని క్లిక్ చేయండి ఇక్కడ చూడండి ప్రజెంట్ మనము ఏ ఏరియాలో అయితే ఉన్నామో ఏ స్టేట్లో ఏ కంట్రీలో అయితే ఉన్నామో అది లోకల్ టైం చూపిస్తుంది ఇప్పుడు నాకు అమెరికాకి ప్లస్ మన దేశానికి మధ్య టైం సమయం వ్యత్యాసం నాకు కావాలి టైం డిఫరెన్స్ కావాలి కాబట్టి నేను ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తున్నాను అండ్ నేను లొకేషన్ ఇస్తున్నాను పైన బాక్స్లో ఏమని యుఎస్ఏ ఇచ్చా ఓకే సో డిఫరెంట్లో డిఫరెంట్ యుఎస్ఏ ప్లేసెస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ సెలెక్ట్ చేశాను సో ఇక్కడ మీరు చూడొచ్చు రెండు దేశాల మధ్య ఉన్న టైం డిఫరెన్స్ సో ఇక్కడ మనకి అమెరికాలో చూస్తే కనుక నైన్ అవర్స్ థర్టీ మినిట్స్ బిహైండ్ అని ఉంది అంటే మనకి ప్రజెంట్ మనము ఒక నైన్ అవర్స్ థర్టీ మినిట్స్ ముందున్నాము అండ్ నైన్ అవర్స్ థర్టీ మినిట్స్ వెనకతల ఇక్కడ అమెరికా దేశంలో మనం చూడవచ్చు అలాగే ఇంకొక ప్లస్ సైన్ బటన్ పని క్లిక్ చేసి మరొక దేశంలో కూడా మనం కంపేర్ చేయొచ్చు చైనా అని ఇస్తున్నాను బెజింగ్ బీజింగ్ చైనా అని బటన్ పని క్లిక్ చేసా సో చైనాకి మనకి రెండున్నర గంటలు వ్యత్యాసం ఉన్నట్టు ఇక్కడ మనం గమనించవచ్చు ఓకే ఇప్పుడు నేను చెప్పే ఆప్షన్స్ అన్నీ కూడా టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ కూడా కొన్ని ఆపరేటింగ్ సిస్టంలో చేయకపోవచ్చు ఎందుకంటే వాటి తాలూకా అప్డేట్స్ ఇంకా జరగలేదు నేను ఇప్పుడైతే అప్డేటెడ్ వెర్షన్లో చూపిస్తున్నాను సో మీరు ఉపయోగించే విండోస్ టెన్ ఆపరేటింగ్ సిస్టంలో అప్డేట్స్ లేకపోయి ఉంటే కనుక మీరు అప్డేట్ చేసిన తర్వాత మీకు పనిచేస్తాయి సో చూస్తారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ ట్వంటీ టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు బాగా ఉపయోగపడ నచ్చింది అనుకుంటున్నాను మీకు ఏది నచ్చిందో ఈ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ మీకు ఉన్న డౌట్స్ అండ్ సజెషన్స్ ఉంటే కూడా కంప్ కమెంట్స్లో తెలియజేయండి సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వీడియోలో మీట్ అవుతాం కొన్ని వీడియోస్ లింక్స్ ఇంకా కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి చెక్అవుట్ చేయండి థ్యాంక్ యూ నమస్తే